ఎన్టీఆర్ ఇంట్లో 10 లక్షలు పెట్టి అఘోరాలతో హోమం చేపిస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల కాలంలో అఘోరాలు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఇంటికి వచ్చి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఎన్టీఆర్కి ఇప్పుడు అంతా కూడా నెగటివ్ ఎనర్జీసే వస్తున్నాయని, వాటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చాలంటే కొన్ని హోమాలు చేయాలని అఘోరాలు సూచించారు. బాలయ్య చేసిన అఖండ సినిమా తర్వాత నుంచే మరి నందమూరి ఫ్యామిలీకి అఘోరాలతో ఒక మంచి సన్నిహితం ఏర్పడింది. ఈ సందర్భంగా అఘోరాలు జాతకం చూసి మరి ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్కి సరిగ్గా పరిస్థితులు లేవని, అవి తిరిగి మామూలు పొజిషన్లోకి తీసుకురావాలంటే కొన్ని హోమాలు చేయాలని చెప్పారట. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి హోమం జరిపించారట జూనియర్ ఎన్టీఆర్. ఇంట్లో ఇటువంటి హోమాలు జరిపి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో సినిమాల పరంగా అటు మరి ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అఘోరాలతో పరమశివునికి ప్రత్యేకంగా పూజలు జరిపించారట. మరి అఘోరాలతో పూజలు ఏంటంటే, అఘోరాలు మనకు సినిమాల్లో చూపించినట్టు మరి నెగటివ్గా ఏముండరు. అఘోరాలు అంటే నిజంగా అఖండ సినిమాలో చూపించినట్టు పాజిటివ్గానే ఉంటారు. అలాగే పరమశివ భక్తులు సాక్షాత్తు శివరూపంగా భావిస్తారు. అందుకే తమరి ఇంటికి రావడం, తమ గురించి వాళ్ళు కళ్ళు తెరిచి చూడమే అదృష్టంగా భావించే సమయంలో వాళ్ళు వచ్చి పూజలు చేయించడం అనేది దైవకార్యంగా భావిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏది ఏమైనా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ 30 సినిమా మొదలు కావాల్సిందే, అది ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే మరోవైపు ఈ సినిమాకి సంబంధించి చాలానే విషయాలు పెండింగ్లో పడిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులకి కనీసం ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియకుండా ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడానికి పూజలు చేయించినట్టుగా తెలుస్తోంది.